సినీ స్టార్లు అన్నాక ఆఫర్లు కామన్. కొన్నిసార్లు వచ్చిన ఆఫర్లు ఒప్పుకుంటే ఆ తర్వాత వచ్చే పెద్ద సినిమా ఊరిస్తుంటుంది. ఒకవేళ రెండు ప్రాజెక్టులు ఒప్పుకుంటే షూటింగ్ షెడ్యూల్ సెట్ అవ్వవు. ఇప్పుడు ఇలాంటి సిట్యువేషనే ఫేస్ చేస్తోందట ప్రభాస్ హీరోయిన్. ఇప్పటికే సెట్ మీదున్న సినిమా ఎప్పుడైపోతుందో తెలియట్లేదట. మరో పానిండియా మూవీ ఆఫర్కి ఓకే చెప్దామంటే డేట్స్ క్లాష్ అవుతాయేమోనని తెగ టెన్షన్ పడిపోతుందట ఆ నటి. ఇంతకీ ఎవరా హీరోయిన్, ఏంటా షెడ్యూల్ కష్టాలు? పానిండియా సినిమా ఫౌజీలో ప్రభాస్ కి జోడీగా నటిస్తున్న హీరోయిన్ ఇమాన్వీకి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయట. అయితే అదృష్టం తలుపు తడితే దురదృష్టం మోకాలడ్డు పెట్టినట్లు ఇప్పటికే ఒప్పుకున్న సినిమా డేట్స్ అడ్డంకిగా మారాయట. ప్రభాస్ తో సినిమా కంప్లీట్ చేసే వరకు బల్క్ డేట్స్ ఫౌజీకి ఇచ్చేసిందట ఇమాన్వీ. ప్రభాస్ షెడ్యూల్ ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఇమాన్వీ డేట్స్ ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. దీంతో మరో సినిమా ఒప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని ఫీల్ అవుతోందట ఇమాన్వీ. ఫౌజీ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతోంది. ప్రభాస్ వచ్చే సంక్రాంతి తర్వాత షూటింగ్ లో జాయిన్ అవుతాడని అంటున్నారు. అప్పటి వరకు ప్రభాస్ లేని సీన్స్ షూట్ చేస్తున్నారట. అయితే ప్రభాస్ ఈ సినిమాకు డేట్స్ ఎప్పుడు కేటాయిస్తే అప్పుడు ఇమాన్వీ కూడా అందుబాటులో ఉండాలని ఆమెకు భారీగానే పారితోషికం ఇచ్చారట. అయితే ఓవైపు ఫౌజీ సినిమా షూటింగ్ కొనసాగుతూ ఉండగానే మరోవైపు ఇమాన్వీకి పానిండియా సినిమా ఆఫర్లు వస్తున్నాయట. దీంతో ఏం చేయాలో ఇమాన్వీకి తోచట్లేదట. ఫౌజీ సినిమా ఉండగానే మరో ప్రాజెక్టు ఒప్పుకుంటే ప్రభాస్ మూవీకి డేట్స్ క్లాష్ అవుతాయని ఇబ్బంది పడుతోందట. ప్రభాస్ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, మరో ప్రాజెక్టు ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తోందట ఇమాన్వీ. డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఏ సినిమాకి ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారు అనేది క్లారిటీ లేదు. డైరెక్టర్లు మాత్రం ఆయనతో చేస్తున్న సినిమా షూటింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. ప్రభాస్ లేని సీన్లను ముందుగా తెరకెక్కించే పనిలో పడ్డారు. అలా ఫౌజీ మూవీ షూటింగ్ నెల రోజులుగా కొనసాగుతోంది. ప్రభాస్ మాత్రం సంక్రాంతి తర్వాత ఫౌజీ సెట్ లోకి వస్తాడని అంటున్నారు. అప్పటి వరకు హీరోయిన్ ఇమాన్వీ వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.